ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య కాపులకు 5% రిజర్వేషన్ ప్రకటించాలని కోరుతూ దీక్ష చేస్తున్న నేపథ్యంలో పాలకొల్లులో ఆయన ఇంటి వద్ద దీక్ష చేస్తున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి విలేకరులతో మాట్లాడుతూ అంత పెద్ద వయసులో నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని ఎలా ఉంది అనేది ప్రకటించకుండా తాసారం చేస్తున్నారని అన్నారు. కనీసం ఆసుపత్రిలో ఆయన బంధువులు ఎక్కడ ఉన్నారనే పరిస్థితి కూడా తెలియకుండా పోలీసులు మోహరించిన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం విషమించినా అభిమానులు తెలుగుదేశం పార్టీ తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కు వద్దకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. సంఘీ భావం తెరడానికి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఇంకొక 10 నిమిషాలు టైం అడుగుతున్నారు. ఆ 10 నిమిషాలు టైం అయిన తర్వాత మేము అవసరం అయితే తోసుకుని లోపలికి వెళ్తామని సందర్భంగా నిన్న మధ్యాహ్నం నర్సాపురంలో మరి మాజీ హోంమంత్రి అలాగే కాపు నాయకుడు మరి చేగొండ హరిరామ జోగయ్య గారిని మరి ఆయన ఇంట్లో నిరసనకు కూర్చుంటారని చెబితే మరి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఏలూరు పెద్ద హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి నిజంగా ఆ వయసులో ఆయన నిజంగా నిరాహార దీక్ష చేస్తారనుకున్నప్పుడు ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఆ ఇంట్లో ఇవ్వాలి. ఆ కుటుంబ సభ్యులకు కానీ మరి ఎవరికి ప్రజలకు కానీ ఎవరికి కూడా కాపు నేతలకు కానీ ఎవరికి తెలియనివ్వకుండా మరి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ హెల్త్ బులెటిన్లు కూడా ఆయన ఏ విధంగా ఉన్నారు ఎలాగున్నారు అనేది ఇప్పటి వరకు కూడా ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా తెలియపరచలా. మరి ఆయన కండిషన్ ఏంటి, హెల్త్ కండిషన్ ఏంటి, అసలు ఆయన ఎందుకు ఇక్కడ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది చెప్పుకోకుండా మరి ఆయన ఏదన్నా ఉన్నప్పుడు ఏదన్నా నీతి నిజాయితీగా అలాగే ఏదన్నా సందర్భానుగా ఏది కూడా చట్ట వ్యతిరేకంగా ఏ రోజున కూడా పనిచేయాల ఆయన.